తూర్పు గోదావరి జిల్లా అనపతి గ్రామ పంచాయతీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి గౌతమి పోటీకి నిలబడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్రాగునీటి సమస్య, రోడ్లు, డ్రైనేజీ సమస్య తొలగిస్తానని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధి కోసం తనకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఆమె అభ్యర్థించారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి పంచాయతీలో ఉండడం జరిగింది. మరి మనతో పాటు ఆ గౌతమి గారు ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం బలపరిచిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో, గౌతమి గారు మనతో పాటు ఉన్నారు. మరి వీరికి ఆల్రెడీ గతంలో ఎంపీటీసీగా చేసే అనుభవం కూడా ఉంది. అదేవిధంగా ఈ గ్రామంలో ఏదైతే సమస్యలు, ముఖ్యంగా మంచినీటి కొరత చాలా ఎక్కువగా ఉంది, అదేవిధంగా పైప్ లైన్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి, కాబట్టి దానిపైన దృష్టి వహించడం తెలుస్తుంది. మరి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ అభిమానులతో, వాళ్ళ కార్యకర్తలతో ఓట్లు అర్జించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మనతో పాటు గౌతమి గారు ఉన్నారు, వాళ్ళు చేసిన ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు పోటీ చేస్తున్నారు కదా, ఒకవేళ నెగ్గితే ఈ ప్రజలకు మీరు ఏ రకంగా న్యాయం చేస్తారు, ఇక్కడ ఉన్న మంచినీటి సమస్యను ఏ రకంగా మీరు తొలగిస్తారు? ఉంటే మేము అన్ని చేసి పెడతామండి. నేను 2006లో ఎంపీటీసీ అవ్వను. నేను ఇవన్నీ నేను సర్పంచ్ అవుతే పంచాయతీకి సంబంధించిన ఏ విధమైన సమస్య అయినా నేను చేసి పెడతానండి. అయితే శానిటైజీని మళ్ళీ డ్రైనేజీ కూడా బాగోట్లేదండి, అవన్నీ చేసి పెడతాను. ప్రతి ఒక్కరు నా కొరకు ఓటు వేసి గెలిపించాలని నేను కోరుకుంటానండి. ప్రతి ఒక్క ప్రజలకు నా ఉద్దేశాన్ని తెలియజేస్తున్నానండి. ఆమె చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నాకు గనక ఓటేసి నెగ్గిస్తే కనుక గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని నెమరవేసుకుంటూ మళ్ళీ అదే అభివృద్ధి కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు చేస్తానని చెప్తున్నారు. మరి మనతో పాటు వారి హస్బెండ్ ఎవరైతే ఉన్నారో, కంటెస్టెంట్ హస్బెండ్ వాడుకున్నారు, మరి వారిని తెలిసిన చెప్పండి సార్. మేడం బరిలో నిలబెట్టారు, ఒకవేళ మేడం గారు నెగ్గితే మీరు మేడం ఏకమయ్యి ఈ ప్రజల కోసం ఏ రకంగా డెవలప్మెంట్ చేస్తారు ఏం చెప్తారు? అనపత్తిలో ముఖ్యంగా వాటర్ లైన్ ఒకటి ప్రాబ్లం ఒకటి ఉందండి, అలాగే డ్రైనేజీ ప్రాబ్లం కూడా ఉంది అనపత్తిలో. సీసీ రోడ్లు కొద్ది లాంగ్లో, అదే కొద్ది చుట్టుపక్కల మన విలేజ్ కొద్ది దూరంలో ఉన్న ఏరియాల్లో కూడా సీసీ రోడ్లు ఒకటి ఇబ్బందికరంగా ఉంది. మెయిన్ తాగునీటి సమస్య అనపత్తి ఈ ఏరియాలో శాంతిపురం కానివ్వండి, అలాగే మార్కెట్పురం కానీ బాగా వాటర్ లైన్ ఇబ్బంది పాత ఎప్పుడు వేశారు. దాన్ని మేము ముఖ్యంగా డెవలప్ చేస్తాం. పంచాయతీ సర్పంచ్ అనపత్తి ప్రజలు మాకు నెగ్గించిన మంచి అవకాశం ఇచ్చిన ఏళ్ళలో మాకు, మేము అనపత్తి అభివృద్ధికే మేము సేవ చేస్తామని మీ టీవీ 19 న్యూస్ ద్వారా మేము తెలియజేస్తున్నాం. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, మాకు గారిని నెగ్గిస్తే అభివృద్ధి పదం వైపు మేము నడుస్తామని చెప్పి భార్యాభర్తలు చెప్తే, అదేవిధంగా క్యారెడ్ కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఈశ్వర్తో సాగర్, 19 న్యూస్, అనపర్తి.